విజయనగరం విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా స్ఫూర్తిని కూడా వెలికి తీసేందుకు జిల్లాలో అన్ని పాఠశాలల్లో తగు చర్యలు చేపడతామని జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ విద్యా కమిటీ చైర్మన్ మరియు నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ఆధ్వర్యంలో నగరపాలక హైస్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. స్టేడియం కు చేరుకోగానే జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ శ్రీనివాసరావుకు ఘన స్వాగతం లభించింది. అనంతరం క్రీడా స్ఫూర్తి జెండాను ఎగరవేశారు. ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన పెరేడ్ లో గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేక్ ను జడ్పీ చైర్మన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు విద్యా కమిటీ క్రీడా పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అలాగే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని కూడా నేటి నుంచి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఈ క్రీడలను ప్రోత్సహించడం జరుపుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు ఈ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా క్రీడలు ఇస్తాయి. అలాగే స్పోర్ట్స్ కోటాలో మీకు నచ్చిన ఆటల్లో మీరు రాణించి అందులో ఉద్యోగాలు సంపాదించి మనం విజయనగరాన్ని పేరు నిలబెట్టవలసిందిగా కోరుకుంటాను. అలాగే ఇక్కడికి వచ్చేసి మనం పిలవగానే వచ్చిన మధ్య శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ డైరెక్షన్ ఇచ్చినటువంటి గౌరవ మంత్రివర్గం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఎంతసేపు కూడా పాఠాలు ఒకటే కాదు, మనలో దాగి ఉన్నటువంటి క్రీడాస్ఫూర్తిని అంతా కూడా బయటికి తీసుకురావాలి. విజయనగరం అంటే విజయనగరమే కాదు క్రీడల నగరం కూడా. మన కస్బా హై స్కూలు, మన కంటోన్మెంట్ హై స్కూల్ కానీ, బీపీఎం హై స్కూల్ నుంచి కానీ ఎంతోమంది ఈ క్రీడల్లో అవార్డులు అనేటువంటివి కూడా గెలుచుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎంత సంపద ఉన్నా ఎన్నున్నా కూడా డాక్టర్లు ఎప్పుడు కూడా శారీరక వ్యాయామం కావాలంటున్నారు. పిల్లలకి ముందు నుండి కూడా మనం ఈ విధంగా స్పోర్ట్స్ అలవాటు చేస్తే మీలో ఒక మనోధైర్యం పెరగడమే కాకుండా మీరు ఈ స్పోర్ట్స్ రిజర్వేషన్స్ కూడా ఉపయోగించుకొని ఉన్నత మన ఎన్నో క్యాస్ట్లు ఉన్నప్పటికీ, ఎన్నో రిలీజియన్స్ ఉన్నప్పటికీ ఇదొక పండుగ మాత్రం అన్ని క్యాస్ట్లు అన్ని రిలీజియన్స్ చేసుకుంటారు. అది మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు. ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి హ్యాపీ బర్త్డే చెప్దామా. హ్యాపీ బర్త్డే సీఎం సార్, హ్యాపీ బర్త్డే సీఎం సార్. మరి ఇంత మంచి సందర్భంలో మీ అందరినీ ఇక్కడికి పిలిచి స్పోర్ట్స్ కాంపిటీషన్ పెడుతూ మరి మీ అందరికీ కూడా ఇంత మంచి షీల్డ్స్ ని మన విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎడ్యుకేషన్ కమిటీ నుంచి మీ అందరికీ అందిస్తున్నాము.